वेलकम हाई पदाधिकारी ऑन ఆల్మోస్ట్ జనసేన మీద ఇంత ప్రేమ చూపించడం అంటే మామూలు విషయం కాదు. నాకు తెలిసి మా ఈటీవీ తరఫున సెలబ్రిటీలు అందరూ వచ్చినా కూడా ఇంతమంది రాదేమో, కానీ జనసేన కానీ ఇంతమంది వచ్చారో హాల్ మొత్తం నిండిపోయిందంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సరే, మనం కళ్యాణ్ గారి గురించి, ఆయన సిద్ధాంతాల గురించి మాట్లాడుకునే ముందు ఆస్ట్రేలియా వచ్చాక మాకు జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అవి షేర్ చేసుకుంటాం. మీరు షేర్ చేసుకోవాలి కదా. మేము ఫస్ట్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ఒక ఫ్లైట్, బెంగళూరు నుంచి సిడ్నీ ఒక ఫ్లైట్, సిడ్నీ నుంచి బ్రిస్బేన్ ఒక ఫ్లైట్, మూడు ఫ్లైట్లు మారి ఎయిర్పోర్ట్లో దిగితే ఒక అతను నా దగ్గరకు వచ్చి, అది గారు మంచి జోక్ చెప్పండి అన్నాడు. నేను ఉండేది అడిగితే రాదండి, ఆటోమేటిక్గా వస్తుందండి అన్నాను. తర్వాత ఆయన నేను ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము, ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఏంటండి సైలెంట్గా ఉన్నారని అడిగాను. అదే ఆటోమేటిక్గా వస్తుందన్నారు కదా, ఎప్పుడు వస్తుందన్నారు. అంటే అలా కాదండి, దానికి ఒక సందర్భం వస్తుంది, అప్పుడు వచ్చేస్తుంది. అది కారెక్కాడు వెనక్కి తిరిగి నా వైపే చూస్తున్నాడు. ఏంటండి అలా చూస్తున్నారని అడిగాను. సందర్భం ఏదో అన్నారు. అది అలా కాదండి, ఇప్పుడు ఈయన ఇలా తగులుకున్నాడు ఏంటి అనుకున్న ప్రశ్న. అది కొంతమంది మాట్లాడుకుంటుంటే ఆ మాటల్లో మాటగా అది కామెడీ జనరేట్ అయిందండి. అది అలా ఉంటుంది. పక్కన ఆయన కారు అప్పుడు అన్నాడు, దేనికండి అన్నాను. అక్కడ ఎవరో కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మనం జోకి పోతే ఇప్పుడు రిటర్న్ టికెట్ వేసి మనల్ని పంపించేస్తాడేంటి అని చిన్న భయం వేసిందా. ఫైనల్గా ఆయన ఒక జోక్ చెప్పాను, బాగా ఎంజాయ్ చేశాడు. ఆది గారు మీరు నిజంగా ఆది గారే అండి అన్నారు. అంటే ఆ జోకింగ్ పోతే నేను ఆది గారిని కాదేమో. సరే, ఆ కారు ఎక్కాము, మేము వెనక్కి కూర్చున్నాము. ఆ కారు నడిపే అతను సీటు బెల్ట్ పెట్టుకోండి అన్నాడు వెనక్కి కూర్చున్నాము అన్నాడు. ఎందుకంటే మా మీద అంత ప్రేమ అని అడిగారు. ప్రేమ కాదండి, ఎవడ పెట్టుకోకపోయినా నన్నే పట్టుకుంటారన్నాడు. ఎలా ఉంటుందా రూల్స్ అండి. ఈలో పక్కన మామూడు ఒకరు లేచాడు, కొంచెం ఆ సన్ రూఫ్ ఓపించేరా, నేను పైకి వెళ్ళి గాలిని ఆస్వాదిస్తాను అన్నాడు. రన్నింగ్ మీరు గాలిని ఆస్వాదిస్తే నేను జైలును ఆస్వాదించాల్సి వస్తుంది అన్నాడు. రూల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. తర్వాత ఆ నడిపే అతను ఆయనకి ఇష్టమైన సాంగ్స్ ఏవో పెట్టుకున్నాడు. ఓహో, ఇప్పుడు మనకి ఇష్టమైన సాంగ్స్ అడగకూడదు, ఇది కూడా నేరం ఏమో. సరే అదే వింటూ వెళ్ళాం హోటల్ దాకా. నేను ఆ హోటల్ దగ్గర దిగిన తర్వాత ఇంకొక అతను వచ్చాడు నా దగ్గరికి. ఆది గారు మీకు డ్రింక్ అలవాటు ఏమైనా ఉందా అని అడిగాడు. లేదండి నాకు డ్రింక్ హ్యాబిట్ లేదండి అన్నాడు. అతను ఒక చూపు చూశాడు నా వైపు, అసలు నువ్వు మనిషివేనా అన్నట్టు చూశాడు. నాకు భయం వేసి నేను తాగకపోతే ఇక్కడ ఏమైనా తప్ప అనిపించింది నాకు. లేదండి నాకు నిజంగానే లేదండి. అంటే నేను దగ్గరగా వస్తుంటే అతను దూరంగా వెళ్తున్నాడు, ఏదో అంటరాని వాడిని చూసినట్టు చూస్తున్నాను. ఏమైంది అంటే, ఇదిగో నువ్వు ఆస్ట్రేలియా రాలేదు, నేను నిన్ను కలవలేదు, ఇంత నువ్వు నాతో మాట్లాడి వెళ్ళిపోయాడు, ఇంత గొడవ ఉందా ఇక్కడ తాగ అని. తర్వాత సరే హోటల్ రూమ్కి వెళ్ళాం. మన శశిధర్ గారు ఇప్పటిదాకా మాట్లాడారు కదా మీతో, ఆయన నాకు ఇంకొక అతనికి ఒక రూమ్ వేసాడు, నాతో పాటు ఇంకొక అతను కూడా ఉన్నాడు. సరే ఇంక నేను ఆ బెడ్ మీద అలా అలసిపోయాను, లేదా టైట్ అయిపోయాను అని చెప్పి అలా పడుకున్నాను. కళ్ళు తెరిచేసరికి నా పక్కన వాడు స్నానం చేస్తున్నట్టు కనిపించింది నాకు. ఇదేంటి ఇంత దరిద్రమైన కళ వచ్చింది అనుకున్నా ఫస్ట్ నేను. తర్వాత మళ్ళీ ఏంటిది అని చెప్పి కళ్ళు మూసుకున్నాను. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి స్నానం చేస్తున్నట్టు కనిపిస్తుంది. తీరా చూస్తే అతను బాత్రూమ్ గ్లాస్ వేసుకోలేదు, బాత్రూమ్ గ్లాస్ వేసుకోలేదు. గ్లాస్ వేసుకున్నాడు అని అతను అనుకుంటున్నాడు,
కళని నేను అనుకుంటున్నాను. దీనికి ముందు శశిధర్ గారు నాతో చెప్పారు, ఆది గారు మీ రూమ్ నుంచి మంచి వ్యూ ఉందని. నేను ఎంత మంచి వ్యూ ఉందని నేను అనుకో. సరే ఇక అయిపోయింది, అక్కడ అయిపోయింది, ఇంకా నన్ను డిన్నర్ మీట్కి రావాలని చెప్పగానే నేను హడావిడిగా స్నానానికి వెళ్ళాను. నేను చేసిన తప్పేమంటే ఈ హడావుల్లో నేను గ్లాస్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు వాడు చెప్పాలి కదా గ్లాస్ వేసుకోవాలని. వాడు నేను బయటకు వచ్చాక నవ్వుతున్నాడు, ఏంట్రా గ్లాస్ వేసుకోమని చెప్పొచ్చు కదా అంటే ఇందాక నువ్వు నాకు చెప్పేవని నేను చెప్పాను. ఇదేం చేయడం చివర బాబు అనుకుని సరే ఇక మళ్ళీ దిగేసి హడావుడిగా కిందకి వెళ్ళాం. మళ్ళీ మమ్మల్ని ఎవరైతే పిక్ చేసుకున్నారో ఆయనే వచ్చాడు. సేమ్ వెనక్కి కూర్చున్నా, ఈసారి మళ్ళీ సీటు బెల్ట్ పెట్టుకోబోతున్నా. అది గారు ఇప్పుడు అవసరం లేదండి సీటు బెల్ట్ అన్న, అదేంటంటే అప్పుడు పెట్టుకోమన్నారు ఇప్పుడు అవసరం లేదంటున్నాను, అది నా కారండి ఇది వేరే వాడు కారండి అన్న. ఓహో ఎలా ఉంటుందా అని చెప్పి వెళ్ళాను డిన్నర్ మీట్ దగ్గరికి వెళ్ళాను. డిన్నర్ మీట్ దగ్గరికి వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే ఒక అతను చూశాడు, 8 రమ్మంటే 9 వచ్చాడు. సరే ఆయన ఇంప్రెస్ చేసి మనం ఏం చేస్తాం చూశాడు. అంతా అయిపోయింది, అందరూ మాట్లాడుతున్నారు. అందరూ మాట్లాడాక అతను అనౌన్స్ చేశాడు, అందరూ డిన్నర్కి వెళ్ళిపోండి, ఇప్పుడు హైపరాది గారు మాట్లాడతారు. అందరూ డిన్నర్కి వెళ్ళిపోండి, ఇప్పుడు హైపరాది గారు మాట్లాడతారా, ఎవడంటాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ అందరూ అక్కడికి వెళ్ళి ఆ ప్లేట్లు తీసుకుని వచ్చి ఆ రౌండ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. నేను స్పీచ్ మాట్లాడుతున్నాను, మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక సైడ్ తిరిగితే ఒక ఆయన బిర్యానీ నుంచి ఒక పీస్ తీసి అది తింటారా అంటున్నాను. ఇది ఇది కాదని ఇటు చూశాను, ఒక ఆవిడ ఎక్కడి నుంచి హాయ్ అంటుంది ఆవిడ, నేనేమో స్పీచ్ మాట్లాడుతున్నాను. ఇటు అటు చూడటం ఎందుకు నేను చెప్పి కిందకు చూశాను. వచ్చే అడవుల్లో ఒక సాక్స్ వేసుకున్నాను, ఇంకో సాక్స్ వేసుకోవాలి కిందకి చూసాను. ఏమిటి కిందకి ముందుకి కాదు పైకి చూద్దామని పైకి చూశాను. వాడు స్నానం చేసింది గుర్తొస్తుంది, మళ్ళీ పైకి చూస్తుంది. మొత్తానికి ఇదంతా అయిపోయింది. మీటింగ్లన్నీ అయిపోయిన తర్వాత ఫోటో సెషన్ పెట్టారు. ఒక ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చి, ఆది గారు ఎప్పటి నుంచో మీతో ఫోటో తీయించుకోవాలని మా ఆశ అండి అన్నారు. దాన్నే ఉందండి కానీ ఉన్నాను, నాకు ఫోన్ ఇచ్చి వాళ్ళందరూ నిలబడ్డారు. ఇదేంటండి ఫోటో నేను ఉండాలి లేదా అని చెప్పాను కదండి, ఎప్పటి నుంచో మీతో ఫోటో తీయించుకోవాలి, ఎలాంటి కోరికలు కూడా ఉన్నాయా అని చెప్పి సరే అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా కారు ఎక్కాను. సీట్ బెల్ట్ పెట్టుకోవద్దు అన్నాడు కదా, వేరే వాడి కారు అన్నాడు కదా, అందుకని వెనక్కి కూర్చొని నేను సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ముందు నుంచి సౌండ్ వచ్చింది, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఏంటంటే మీరు ఇందాక వద్దన్నారు కదా అన్నాడు. అతను చరణ అండి నేను ప్రసాదు ఇది నా కారే అన్నాడు వాడు. సరే అని మళ్ళీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి యథావిధిగా. ఇలా ఆస్ట్రేలియాలో మేము వచ్చిన దగ్గర నుంచి ఇన్ని పన్నీ ఇన్సిడెంట్ జరిగినాయి అనమాట. ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు ఎక్కడికి వెళ్ళినా చెప్పొచ్చు, అంత పన్నీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కమెడియన్గా నా పాత్ర అయిపోయింది. ఇప్పుడు జనసేన సపోర్టర్గా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేవాడిగా ఆయన సిద్ధాంతాలను బలంగా జనాల్లో తీసేసేవాడిగా ఇప్పుడు నేను మాట్లాడతాను. ఓకే, జనరల్గా నన్ను ఒక అతను అడిగాడు, పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎందుకు ఫ్యాన్ అయ్యారు అని. సారీ అండి నేను ఫ్యాన్ కాదు భక్తుణ్ణి అని చెప్పాను ఆయన. అంటే ఆ మాట చెప్పగానే అతను అన్నాడు, భక్తుడా అని, ఇప్పుడు ఆయన దేవుడా అని ఎంతకారంగా అన్నాడు. అరే మూర్ఖుల్లారా, దేవుడు అంటే కోపంతో శపించి శత్రువుల్ని మాయం చేసేవాడు కాదు, శత్రువులకు సైతం సాయం చేసేటువంటి దేవుడు పవన్ కళ్యాణ్. మన ప్రాణాలని రక్షిస్తాడు కాబట్టి డాక్టర్ని దేవుడు అంటారు, మన ఆకలి తీరుస్తాడు కాబట్టి రైతులు దేవుడు అంటారు, బోర్డర్లో మన అందరినీ కాపాడడానికి రాత్రి భాగంలో కష్టపడి మేలుకొని మనల్ని అనునిత్యం కాపాడుతూ ఉంటారు వాళ్ళని కూడా దేవుడు అంటారు. అదే కోవలో పవన్ కళ్యాణ్ గారిని కూడా దేవుడని అంటారు. ఎలా అంటే ఒక కథానాయకుడిగా తను సంపాదించింది మొత్తం తన